Hi friends, welcome to Venkatesh Waterproofing. Manam ma building meeda idi. Meemu sontanga itla esukuntamandi. Ikkada idi gongora idi. Itla aithe manaki mandulu lekunda manaki vastundi. ఇవంతా మందులు లేకుండా గోంగూర మనం ప్రతి ఇంటి మీద కూడా చేసుకోవచ్చు. చాలామంది బిల్డింగ్లే లీక్ అవుతున్నాయి అని అంటారు. మా ఇంటి మీద చూడండి మేము ఎంత చేస్తున్నాము. ఇట్లా మనం తీసుకొని ఎమ్మటే మనం వండుకొని తింటే చాలా బాగుంటాయి. మందులనే వేయం మేమైతే అస్సలు. ఇవన్నీ మందులు లేని ఇట్లా మనం వేసుకొని నీట్గా చేసుకోవచ్చండి. టెర్రస్ ఎప్పుడు ఖాళీగా వదిలేయద్దు. ఒక డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది ఎలా చేసుకోవాలి ఏంది అన్న డౌట్స్ ఉన్నా కూడా నాకు నా నంబర్ ఉంటుంది కదా, ఆ నంబర్కి మీరు కాల్ చేయొచ్చు. నేను మీకు చెప్తాను ఎట్లా చేయాలి ఏంది అనేది. చాలా ఈజీ. ఇంకా నేను డిఫరెంట్గా చేశాను, తక్కువ ఖర్చులో అవుతుంది అది కూడా. అట్లా మనం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వన్ డేలో అయిపోయేటట్టు చూడాలి. ఈ తొట్టెలు ఇప్పుడు డిఫరెంట్గా కొత్త మోడల్గా నేను డిజైన్ చేస్తున్నాను. అది మనకి ఒక్క రోజులోనే అయిపోతుంది. అది మనం ఇలా ఈ రకంగా చేసుకుంటే మనం బయట తక్కువ కొనొచ్చు. బయట మీకు ఎన్నో రకాలైన మందులు వేస్తారు. ఇక్కడ మనకి మందులు వేయని ఇవన్నీ చూడండి. మీరు ఇట్లా మందులు వేయని మీ పిల్లలకి పెట్టాలి, చాలా మంచిది. ఏం లేదండి, ఎక్కువగా మనం నాకు తెలిసైతే నాకైతే చాలా బాగుంది. కానీ మనం మందులు లేవు ఇవి మెయిన్గా. నేను చెప్పాల్సింది ఏంటంటే బయట కూడా దొరుకుతాయి కానీ అన్నీ మందులు వేస్తారు. ఇక్కడ మనకి మందులు ఏమి అవసరం లేదు. ఇవాళ చూడండి, ఇది కోసం మనం ఇది వల్ల మనం కూర వండుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇది ఒకటి కదా, ఇదేమో గోంగూర అండి. ఇక్కడ చూడండి, ఇదేమో మెంతుం కూర. ఇవి కూడా మనం చక్కగా పప్పులో వేసుకోవచ్చు. మేము ఏం చేస్తామంటే స్టేజ్ వేజ్గా వేసుకుంటాం. ఇక్కడ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇంకో చోట ఇంకో పక్కన వేసుకుంటూ ఉంటాం. వీటిల్లో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు. మేము ఇది సివిల్ వర్క్ చేయించాను. అట్లా కాకుండా మీకు షార్ట్గా చాలా తక్కువ ఖర్చులో ఒకే రోజులో అపార్ట్మెంట్ మీద పెట్టుకునేటట్టుగా డిజైన్ చేశాను. అందులో కూడా మీరు ఈజీగా ఇలా వేసుకోవచ్చు. ఎలా అంటే టబ్బుతో పాటు 4x8 సైజ్ వచ్చింది. టబ్బుతో పాటు మట్టి మొక్కలతో పాటు నారుతో పాటు వేసి ఇచ్చేటట్టుగా ప్లాన్ అది. మళ్ళీ మీరు జస్ట్ నీళ్లు పోసి పెంచుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక ఆకుకూర. మనకి గంగావాయిల్ కూర అని అంటారు. పప్పులో వేసుకోవచ్చు, చాలా సలవా. ఇదేమో పాలకూర. మళ్ళీ గోంగూర చూడండి. ఇక్కడ చూడండి, ఇది మెంతుం కూర. కొన్ని పాలకూర కూడా వేసాం ఇక్కడ. మళ్ళీ ఇక్కడ గోంగూర. ఇది మళ్ళీ బీరకాయల గురించి ఇదంతా పెట్టాను నేను. ఇదంతా గార్డెన్ అండి. ఇక్కడ ఇది వంకాయలకి, వంకాయ టమాటా పచ్చిమిర్చి గురించి ఇది పెట్టాను నేను. ఇప్పుడు అటువైపు ఒక తొట్టి కట్టాము, ఇటువైపు ఒక తొట్టి ఇది. ఇక్కడ చూడండి, మీకు నేను ఈ ఎండ తలగకుండా ఈ షెడ్ ఇది గ్రీన్ నెట్ వేసాను. దాని మీద ఏమో ఇదేమో తీగలకి. ఇప్పుడు మనకి ఎండ తలగదు కానీ తీగలు మాత్రం ఇట్లా వెళ్తూ ఉంటుంది. చూడండి, ఇవన్నీ బీరకాయలు ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది. ఇవేమో మీకు టమాటాలు, పచ్చిమిర్చి, వంకాయలు. వంకాయలు మేము 4 రకాలు వేసాము. ఆ పొడుగు దాకా మొత్తం అంతా డిఫరెంట్గా. మనం ఇట్లా చేసుకుంటాం వల్ల మనకి ఎక్సర్సైజ్ అయిద్దండి. మనకి రోజు కాస్త ఒక గంట సేపు లేదా అరగంట మనం చేసుకుంటే చాలా బాగుంటుంది అనుకొని నీళ్ళుగా మోసుకోవచ్చు మనం. ఇంకా చాలా మీకు అపార్ట్మెంట్లకి ఇండిపెండెంట్ హౌస్కి చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది. వాళ్ళకి బాగా ఎక్కువగా కూరగాయలు పండించుకోవచ్చు. మీరు
మీకు ఎలా చేసుకోవాలి ఏంది అనేది కూడా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు టప్స్ తయారు చేసే విధానం ఎక్కడా కూడా మీకు మేస్త్రీలు అవసరం లేదండి మొత్తం రెడీమేడ్గా తీసుకొచ్చేసి మీకు పెట్టే విధంగా ప్లాన్ చేస్తాను అట్లా మీరు చేసుకోండి తక్కువ ప్రైస్లోనే అయిపోతుంది మీకు కానీ మనము ఆర్గానిక్ కూరగాయలే తినాలండి చాలా బెటర్ మనం చేసుకోగలుగుతాం మన ఇంటి దగ్గర మనం చేసుకోగలుగుతాం ఇవన్నీ కూడా చూడండి మీకు అన్ని బెండకాయలు పొట్లకాయలు అన్ని నార్లు నార్లు అన్నీ మనకి ఇట్లెక్కి మొత్తం ఇట్లా వచ్చేస్తుంది చెట్లన్నీ ఇట్లా కిందికి వస్తూ ఉంటుంది ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు మనం ఫుల్ ఏరియా ఉంటుంది మనం ఈ విధంగా అన్నీ మెయింటైన్ చేసుకోవాలండి మన పిల్లలు కూడా అందరూ చక్కగా నీళ్ళు పోసుకుంటా మనకి పని అంటూ ఉన్నట్టుగా ఉంటుంది చాలా బాగుంటుంది వీటిల్లో మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మాకు ఇట్లా ఇట్లా ఉంది అని మెసేజ్ పెడితే ఎలా చేసుకోవాలి ఏంటి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను మీకు